ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు నమస్కారం. రేపు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రేపు లాస్ట్ డే, చివరి రోజు. ఈరోజు రేపు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులకి, కార్యకర్తలకి, క్యాడర్ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను, అందరూ కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని. మీరు గ్రామీణ ప్రాంతంలో ఉండి ఉంటే మీ దగ్గర మున్సిపాలిటీలో పార్టిసిపేట్ కండి. అదేవిధంగా మున్సిపాలిటీలోనే కాదు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీలో కనీసం మీరు ఒక్కొక్కరు 10 అదనపు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకి పడేలా మీ బంధుమిత్రులకి కలిసి చెప్పడమో, ఫోన్ చేసి మాట్లాడడమో చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఒక 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలి. ప్రతి మైనారిటీ సోదరునికి చెప్పాలి, మీరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పంజాబు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో శాసనసభ సమావేశాలు నిర్వహించి, ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాలు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా కేంద్రానికి పంపించడం జరిగింది. కానీ తెలంగాణలో మేము పదే పదే ముఖ్యమంత్రి గారికి గుర్తు చేసిన ఈ విషయంలో పూర్తిగా నిశ్శబ్దం వహిస్తూ వారు శాసనసభ పిలవలేదు, ఈ విషయంలో తీర్మానం చేయలేదు. మైనారిటీ సోదరులు, సోదరిమణులు ఈ విషయం గమనించాలి. గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి బీజేపీ పట్ల వైఖరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది, డీమానిటైజేషన్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి, నరేంద్ర మోదీకి గట్టిగా సమర్థించింది, జిఎస్టీ విషయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి, నరేంద్ర మోదీకి గట్టిగా సమర్థించింది, ట్రిపుల్ తలాక్ బిల్లులో పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ కావడానికి టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహకరించింది, పార్లమెంట్లో నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సహాయపడింది. ఈ 6 ఏళ్ల చరిత్ర ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.